హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ్ అని ఉండే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట మీకు. అది అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్? సరే, దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిల్మ్నగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో, అక్కడ అమృతం జరిగేది. గంగరాజ్ గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యున్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు వాడు పడే కష్టం జెన్యున్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను ఝాన్సీ గారు, గుండు హనుమంతుడు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉండేది, గేట్కి ఇలా ఇలా ఉంటే చూసారా, ఇలా ఉంటే చూసారా, అట్లుంచి రెండు కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్, ఇటు సినిమాల్లోనూ సినిమాల్లో చాలా పెద్ద 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 క్యారెక్టర్లు అన్నీ వేస్తాను. అమృతం కూడా మంచి హిట్టు. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి, ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్ ఫిల్మ్ చౌరస్తా ఆ సెంటర్ అమృతం జరిగే టైంలో అన్న అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు, ఒక చిన్న కుర్రాడు. సర్లే, తర్వాత షార్ట్ అయిపోయి ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అంటే మాకు మా అబ్బాయి అండి, గుండెకి ఆపరేషన్ చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాము. ఆహా, ఓకే ఓకే సార్, 35,000 అవుతుంది అన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈ పిల్లాడు నాన్న నాన్న అడు అమృతం చూశాడు. బాబు అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న నాన్న అని ఇప్పుడు ఈ సెల్లు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా, చాలా క్యాజువల్గా ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్న, మరి లేకపోతే ఎలాగైనా అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న? నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారు మిస్సెస్, నాకు రోజుకు 10,000 అండి అప్పుడు అమృతానికి, నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిస్సెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడు అవుతాను అన్నాను. బతుకుతాడు అన్నాడు. నేను ఇస్తాన ఈ 30,000 అనగానే వచ్చాయి ఇలా ఇలా పడింది. హనుమంతరావు చెయ్యి, ఇంక నేను చెప్పాను కదా, నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అయినా 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి అయితే ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేస్తాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి నా తోటి నటులు చిన్న క్లాస్ ఫిగర్, బుద్ధి లేదు నీకు ఏ అది అని ఏమరా, నాకు జెన్యున్ అనిపించాడు అబ్బాయికి, నీ బొంద జెన్యున్ అనిపించాడు అన్నారు. లేడండి, మళ్ళీ రాలే, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అవి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, ఉంటాయి ఇవే ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో ముగ్గురిని తీసుకుని గౌడ్ వచ్చాడు. వచ్చి కాలదండం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర అక్కడ వాళ్ళు, సార్ మా ఊరు రావాలి, మా ఊళ్ళో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానన్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గరే ఊరు, మీరు చెప్తే నెంబరు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనిపోతున్నాను. చిన్న గుడిసె ఆ శంకర్ గౌడ్ది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు, దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు, మొత్తం ఊరంతా ఆడ డప్పులు మాత్రం ఉంది, కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా ఎవడో చిపరిచిన చేస్తే నా పేరు చిపరిచించాడు నా దేవుడు అంటున్నాడు. డాన్సులు చేసాము వాళ్ళు, జాతర గుళ్ళో జాతర డాన్సులు చేసాము, మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం, మళ్ళీ తాగాం. అప్పుడు అడుగుంచే బుడ్లో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊరూరులంతా వచ్చారు కొంచెం ఈవినింగ్, వచ్చి ఊరు చివరి వరకు సాగనిపారు. జస్ట్ 35,000 ఆ వ్యక్తి
కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా చదువులేదు కాబట్టి మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడ నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు మెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలు నుంచి నేర్చాడు. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు తనని దేవుడు అని ఎలా అంటున్నారు? ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.